మహబూబాబాద్ జిల్లాలోని మల్యాల గ్రామశివారు రేగాడి తాండాలో ఓ ప్రేమచంట పరారయ్యారు. దీంతో విషయం తెలుసుకున్న అమ్మాయి తరపు బంధువులు అబ్బాయి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. అల్లుడి ఇద్దరు వెళ్ళిపోయారు ఎక్కడో వెళ్ళిపోయారని చెప్పేసి రాత్రి తెలిసింది. తెల్లారి గట నేను వచ్చిన వచ్చిన తర్వాత నేను మా ఇంటికి మా ఇల్లు వెనకలు ఉంటాను వెనకలు ఉన్నప్పుడు ఇప్పుడు మీరు పోతే గొడవ అవుతుంది ఏమైనా ఇల్లు పలగొట్టినా ఏం పలగొట్టినా మీరు మళ్ళీ పోతే మీకు ఏమైనా చేస్తారు మీరు ఇక్కడ ఉండమని చెప్పేసి మా ఇంటికి వెళ్ళిపోయినాం. 6 గంటలకు అప్పటికే తెల్లారైంది. 5 గంటలకు వెళ్ళేది. 3 లక్షలు ఉండే డబ్బులు వాళ్ళు దాడి చేస్తానికి నర్సీ ఇట్లా ఫుల్ బాటిల్ ఐబీలు 10 కేసులు బీర్లు తెప్పించుకోరు నర్సీ గవర్నమెంట్ నర్సీ అనే ఉందండి. ఆడ పోయి తెప్పించుకొని పొద్దుగాల నుంచి కొట్టడానికి చేస్తానికి వస్తా అంటే మేము ఇంటికి రాకుండా నేను ఏరే మా బామర్దోళ్ళు ఇంటి కాట దాచుకొని ఉన్నానండి. మా భార్య నేను ఆడ నుంచి మేము అన్ని దాడి చేసి అన్ని యాగం చేసి 2 లక్షలన్నర ఒక 2.5 తులం బంగారం నల్ల పుసులు గొలుసు ఏది లేకుండా ఆగం ఆగం చేసి బారదింగినండి. మమ్మల్ని వస్తే సాధ్యం కావాలి కాదు. మేము మా బామర్ది కానిస్టేబుల్ ఇట్లా వచ్చారంటే ఫోన్ చేస్తే కానిస్టేబుల్ ఫోన్ చేస్తే పక్కకు సర్పంచ్ వాళ్ళు రమ్మంటే పక్కకి వెళ్ళామండి. అటు పక్కకి వెళ్తా అంటే వాళ్ళు వచ్చి వెనక నుంచి కత్తితోటి కర్రలతోటి దాడి చేసేదండి. పొడిచీర్రు సాధ్యం